గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్ లో మనం కల్టివేషన్ ఆఫ్ యాన్యువల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, దాని కంటిన్యూషన్ క్లాస్. ఈ యాన్యువల్స్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంకా నెక్స్ట్ వన్ నెక్స్ట్ హెడింగ్ ఏం చెప్తున్నామంటే స్టాకింగ్ అండ్ పించింగ్ అన్నమాట. స్టాకింగ్ అండ్ పించింగ్ ఈ స్టాకింగ్ అండ్ పించింగ్ అనేది మనం ఎప్పుడు చేస్తామంటే స్టాకింగ్ అండ్ పించింగ్ ఫస్ట్ స్టాకింగ్ స్టాకింగ్ అంటే ప్లాంట్ 20 నుంచి 30 సెంటీమీటర్స్ హైట్ పెరిగిన తర్వాత 20 నుంచి 30 సెంటీమీటర్స్ హైట్ పెరిగిన తర్వాత అది ఏదైనా కొంచెం పెద్ద పెద్ద గాలులు వచ్చినాయి అనుకోండి, ఆ గాలులకి పడిపోతుంది కాబట్టి ఏం చేస్తామంటే దానికి ఒక బేస్ అనేది ఇవ్వాలన్నమాట. ఈ బేస్ కోసం మనం ఏం చేస్తాము, బ్యాంబూ స్టిక్స్ కానీ లేకుంటే ఈ మనకి ఇవి లెగ్యూమినేసీ ఫ్యామిలీకి చెందిన ప్లాంట్స్ అంటూ ఉంటాయి కదా, ఎగ్జాంపుల్ ఈ కందులు, కందులుకి వచ్చే స్టెమ్స్ ఉంటాయి కదా బ్రాంచెస్, అవి కానీ లేకుంటే మనం జనుము ఉంటాయి కదా అవి కూడా పెద్ద పెద్ద బ్రాంచెస్ ఉంటాయి. ఈ బ్రాంచెస్ని కట్ చేసి అవి పొడవు పొడవుగా ఉన్న బ్రాంచెస్ని కట్ చేసి వాటిని ఏం చేస్తామంటే ఈ ప్లాంట్స్కి సపోర్ట్గా ఇస్తూ ఉంటాం అన్నమాట, నిలబెడుతూ ఉంటాం. నిలబెట్టి కట్టినట్టయితే అవి పడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ ఏమేమి ప్లాంట్స్ తీసుకుంటామంటే తీపి బఠానీ, మార్నింగ్ గ్లోరీ, నాస్టూరియం, ఇలాంటి ప్లాంట్స్కి ఏం చేస్తామంటే మనం కంపల్సరీ బేస్ ఇవ్వాలన్నమాట. అది 20 నుంచి 30 సెంటీమీటర్స్ హైట్ పెరిగిన తర్వాత, హైట్ వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే అది పడిపోకుండా, ఏ గాలిలో వచ్చినా వర్షాలు వచ్చినా పడిపోకుండా ఈ ప్లాంట్కి ఏం చేస్తామంటే మనం ఒక బేస్ అనేది ఇస్తాం అన్నమాట. ఈ బేస్ ఇవ్వడం వల్ల ఏమవుతాయంటే అవి స్ట్రాంగ్గా ఉంటాయి. వాటి కోసం బ్యాంబూ స్టిక్స్ కానీ లేకుండా మనం కందికంప అంటాం కదా, కందికంప కానీ జన్ము కానీ వీటిని బ్రాంచెస్ కట్ చేసి వాటిని ఇలాగ సపోర్టింగ్గా ఇస్తూ ఉంటాం అన్నమాట. ఇది స్టాకింగ్ ఒక ప్లాంట్కి ఆధారాన్ని ఇవ్వడం. రెండోది పించింగ్ అనమాట. పించింగ్ అంటే ఏం చేస్తా ఏం చెప్తామంటే ఇప్పుడు మనకి ప్లాంట్ కొంచెం హైట్ ఎదిగిన తర్వాత అది కూడా మనకి అప్పుడు దీన్ని ఏం చేస్తాం, వీటి నుంచి వచ్చే స్ట్రైట్గా ఎదుగుతుంది అనుకోండి ప్లాంట్, లేకుంటే దాంట్లో చిన్న చిన్న ఫస్ట్ వచ్చే చిన్న చిన్న బడ్స్ ఉంటాయి. ఈ బడ్స్ ఏం చేస్తామంటే ఫస్ట్ కట్ చేసేస్తాం. ఈ కట్ చేయడానికి లేకుండా తుంచి చేతితో తుంచి వేయడం లేకుండా కట్ చేయడానికి ఏమని పిలుస్తున్నాం అంటే మనం పించింగ్ అని పిలుస్తున్నాం అనమాట. ఎగ్జాంపుల్ అక్కడ ఏం తీసుకుంటామంటే కార్నేషన్ కానీ మనం బంతి కానీ వీటన్నింటినీ కూడా ఫస్ట్ వచ్చే మొక్కల్ని ఏం చేయాలంటే కట్ చేసేసుకుంటాం అనమాట. కార్నేషన్ కానీ బంతి కానీ డయాంతస్, కార్నేషన్ డయాంతస్ వీటిలో ప్లాంట్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్ వచ్చే మనకి యంగ్ లీవ్స్ ఉంటాయి కదా, యంగ్ లీవ్స్ దగ్గర యంగ్ బ్రాంచెస్ ఉంటాయి కదా, ఆ బ్రాంచెస్ని ఏం చేస్తామంటే కట్ చేసేస్తాం. ఇలా కట్ చేయడం వల్ల ప్లాంట్ స్ట్రైట్గా వెళ్లకుండా అడ్వాంటేజియస్ బ్రాంచెస్ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫామ్ అయ్యి ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి. ప్రతి బ్రాంచ్ కూడా కొంచెం పెద్దగా అయిన తర్వాత ఏం చేస్తామంటే ఈ యంగ్ బ్రాంచ్ని కట్ చేస్తాం అన్నమాట. చేత్తోనే అవి యంగ్గా ఉంటాయి కాబట్టి చేత్తోనే కట్ చేసేయచ్చు, వాటిని తుంచేయచ్చు అనమాట. ఇలా తుంచేయడం వల్ల ఏమవుతాయి, వాటి నుంచి ఒక బ్రాంచ్ని కట్ చేస్తామంటే ఆ ప్లేస్లో మనకి ఇంకొక బ్రాంచ్ వస్తుంది అనమాట. మళ్ళీ ఆ బ్రాంచ్ని కట్ చేస్తే ఇలాగే చాలా బ్రాంచెస్ మొత్తం ప్లాంట్ నిండా చాలా బ్రాంచెస్ వచ్చి అది హైట్గా అయ్యి ఒకే బ్రాంచ్ లేకుండా అది బుషీగా తయారవుతుంది అనమాట. ఈ బుషీగా తయారవడం వల్ల మనకి బర్డ్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి. బర్డ్స్ ఎక్కువ వచ్చినాయంటే బ్లూమింగ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ బర్డ్స్ని స్టార్టింగ్ వచ్చిన బర్డ్స్ని కూడా ఏం చేస్తామంటే మనం కట్ చేసేస్తాం, తుంచేస్తాం, ఇలా కట్ పించింగ్ చేసేస్తాం. పించింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ వచ్చే బర్డ్స్ మనకి పెద్ద సైజులో వస్తాయి, బ్లూమింగ్ కూడా మంచిగా పెద్దగా వస్తుంది అనమాట, మంచి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనేవి వస్తాయి. స్టార్టింగ్లో వచ్చిన ఈ బర్డ్స్ని మనం ఏం చేస్తాం, కట్ చేసేస్తాం అనమాట. కట్ చేయడం వల్ల పెద్ద పెద్ద బర్డ్స్ వచ్చి ఫ్లవరింగ్ పెద్ద పెద్దగా ఉంటుంది అనమాట. వీటిని 5 to 10 హైట్ వరకు, ప్లాంట్ 5 to 10 సెంటీమీటర్స్ హైట్ వరకు పెరిగే వరకు ఉంచి అప్పుడు ఏం చేస్తామంటే కట్ చేస్తాం అనమాట. 5 to 10 సెంటీమీటర్స్ హైట్ వరకు పెరిగే వరకు ఉంచి కట్ చేస్తే అప్పుడు ఇవి మంచిగా స్ట్రాంగ్గా పెరుగుతూ ఉంటాయి అనమాట. ఎక్కువ బ్రాంచెస్ వచ్చి స్ట్రాంగ్గా పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా బర్డ్స్ని కూడా కట్ చేస్తే ఇంకా వాటి సైజులో చిన్న బర్డ్స్ సైజులో పెద్ద పెద్ద బర్డ్స్ వచ్చి బ్లూమింగ్ కూడా మనకి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్, ఇది మనకి స్టాకింగ్ అండ్ పించింగ్ మొగ్గలు తొలగించడం అనమాట.
నెక్స్ట్ కల్టివేషన్ ఏకవార్షికల సాగు మరియు విధానం సాగు విధానం ఏకవార్షికల సాగు మరియు విధానం కల్టివేషన్ ఏంటమది కల్టివేషన్ ఈ సాగు మనం ఏ విధంగా చేస్తాం అంటే ఫస్ట్ మనం ఎవర్ తీసుకుంటాం అంటే అజిరాట ఇక్కడ నుంచి అన్ని కూడా ఎస్ఐ క్వశ్చన్లు అన్ని కూడా పెద్ద పెద్దగా ఉంటాయి ప్రతి దాంట్లో కూడా ఎక్కువ స్పీసెస్ వాటి ఫ్యామిలీ ఏంటి కామన్ నేమ్ ఏంటి వాటిని ఏ విధంగా కల్టివేట్ చేస్తాం అన్ని కూడా కొంచెం పెద్ద పెద్ద క్వశ్చన్లు ఉంటాయి అన్నమాట వీటిని జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలన్నమాట కొన్ని కొన్ని రోజుకు ఒక రెండు మూడు తీసుకొని వాటిని నేర్చుకుంటే ఈజీగా వచ్చేస్తాయి అన్నీ ఒక క్వశ్చన్ ఒకేసారి చదువుదాము ఒక గంటలో ఒక క్వశ్చన్ చదువుదామంటే ఇక్కడ నుంచి రావన్నమాట ఎందుకంటే కంపల్సరీ ఇవన్నీ కూడా ఫ్యామిలీస్ ఉంటాయి ఫ్యామిలీస్లో ఒక్కొక్క ఫ్యామిలీలో ఫ్యామిలీ ఏంటి కామన్ నేమ్ ఏంటి అది ఏ విధంగా కల్టివేట్ చేస్తున్నాము దాని ఫ్లవర్ కలర్ ఏంటి స్టెమ్ ఏంటి ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది అన్నమాట కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ సో చాలా జాగ్రత్తగా మీరు చాలా జాగ్రత్తగా రన్నింగ్ నోట్స్ని రాసుకొని మాకు బుక్స్ ఉన్నాయో చదివేసుకుందాం అనుకోకుండా అందరూ వీడియోస్ చూడండి వీడియోస్ చేసి రన్నింగ్ నోట్స్ రాయండి అర్థమవుతుందా చూసే వాళ్ళందరూ చూడ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి చెప్పండి చాలా సీరియస్గా మేము ఎంత కష్టపడి చెప్తున్నాం మీరేమో ఇంటి దగ్గర బొమ్మల్లో కూర్చొని కనీసం వీడియోస్ కూడా ఓపెన్ చేసి చూడట్లేదు చూడని వాళ్ళకి చూసేవాళ్ళు చెప్పండి ఆగస్టులో ఎగ్జామ్స్ అది గుర్తుపెట్టుకొని వీడియోస్ చూసి జాగ్రత్తగా రన్నింగ్ నోట్స్ కంపల్సరీ రాసుకొని జాగ్రత్తగా చదవడం మొదలు పెట్టండి ఈ పనుల్లోకి వెళ్ళేవాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోండి మాకు బుక్స్ ఉన్నాయి కదా చదివేసుకుంటాము అనేది పక్కన పెట్టేసి అందరూ రన్నింగ్ నోట్స్ రాయండి చదవడం మొదలు పెట్టండి అందరూ వీడియోస్ చూడరు కాబట్టి మీకు గ్రూప్స్ ఉన్నాయి కదా ఈ గ్రూప్స్ గ్రూప్లో సెండ్ చేయండి మేడమ్స్ తిడుతున్నారు చూడండి వీడియోస్ చూడండి రన్నింగ్ నోట్స్ రాయండి అని చెప్పండి చూడని ఈడియట్స్ అందరికీ ఈ విషయం చెప్పండి ఫస్ట్ వన్ అజిరాట అజిరాటం ఫస్ట్ వన్ దీన్ని మనం ఏమని పిలుస్తామంటే దీంట్లో స్పీసెస్ అజిరాటం కొనిజాయిడం అజిరాటం హ్యూస్టోనియామ మెక్సికానం ఇవన్నీ కూడా దీంట్లో ఉన్న స్పీసెస్ అన్నమాట అజిరాటం కొనిజాయిడస్ అజిరాటం మెక్సికానం అదేవిధంగా హోస్టోనియానం అజిరాటం హోస్టోనియానం అజిరాటం కొనిజాయిడస్ అజిరాటం మెక్సికానం అజిరాటం హోస్టోనియానం ఇవన్నీ కూడా ఈ అజిరాటంలో ఈ జీనస్ ఇది ఈ స్పీసెస్ అన్నమాట దీన్ని కామన్ నేమ్ ఏమని పిలుస్తామంటే స్టార్స్ ఫ్లవర్గా పిలుస్తాం అనమాట దీన్ని ఏమని పిలుస్తాము ప్లాస్ ఫ్లవర్గా ఇది కామన్ నేమ్ అనమాట ప్లాస్ ఫ్లవర్గా పిలుస్తాం అనమాట దీని యొక్క కుటుంబం వచ్చి ఆస్ట్రేసి దీని యొక్క ఉద్భవ స్థానం సెంట్రల్ అమెరికా ఫస్ట్ వన్ ఫస్ట్ జీనస్ ఏంటమ్మా అజిరాటం ఈ అజిరాటంలో స్పీసెస్ అజిరాటం కొనిజాయిడస్ అజిరాటం మెక్సికానం అజిరాటం హోస్టోనియానం ఇవి దీంట్లో ఉన్న స్పీసెస్ అనమాట ఫస్ట్ మన దీంట్లో కామన్ నేమ్
కామన్ నేమ్ దీని ఫ్లాస్ ఫ్లవర్ గా పిలుస్తాం అన్నమాట నెక్స్ట్ దీని యొక్క ఫ్యామిలీ ఆస్ట్రేసి ఫ్యామిలీ నెక్స్ట్ దీనికి బర్తింగ్ ప్లేస్ ఎక్కడ చెప్తున్నాము సెంట్రల్ అమెరికా సెంట్రల్ అమెరికా బర్తింగ్ ప్లేస్ గా తీసుకుంటున్నాం అన్నమాట ఇది ఫస్ట్ ఎజిరాటం గురించి అన్నమాట ఎజిరాటం లో ఇప్పుడు ఇది ఏ విధంగా కల్టివేట్ చేస్తాం అనేది ఇది మనకి ఫస్ట్ చెప్పుకున్నాం కదా కొనిజైడస్ మెక్సికానో లేదా కోస్టోనియానో ఇవేంటంటే ఈ గార్డెన్ ప్లాంట్స్ గా పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఇవి 50 నుంచి 45 సెంటీమీటర్స్ వరకు హైట్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట 50 నుంచి 45 సెంటీమీటర్స్ వరకు ఇవి హైట్ పెరుగుతాయి గార్డెన్ ప్లాంట్స్ గా ఉంటాయి వీటిని మనం ఇవన్నీ కూడా డార్క్ ప్లాంట్స్ అన్నమాట వామన రకం మొక్కలు పొట్టిగానే పెరుగుతాయి అన్నమాట మరి హైట్ ఏమీ పెరిగిపోవు గార్డెన్స్ లో ఎక్కువగా వీటిని పెంచుకుంటూ ఉంటారు పొట్టి రకాల మొక్కలు అన్నమాట డార్క్ ప్లాంట్స్ గా ఉంటూ ఉంటాయి ఇవి ఇవి ఎక్కువగా ఏంటంటే మనకి సరిహద్దు మొక్కలుగా పెరుగుతూ ఉంటాయి అంటే కంచి మొక్కలు అంటూ ఉంటాయి కదా కొన్ని ప్లాంట్స్ మనకి మనం కంచెలు లేదా దడలు కట్టుకోవాల్సిన లేకుండా ఏం చేస్తామంటే కొన్ని ప్లాంట్స్ అలా వేసేసాం అనుకోండి ప్లాంటేషన్ చేస్తే అవే మనకు ఒక కంచెలాగా లేదా ఒక దడిలాగా ఉంటూ ఉంటాయి అన్నమాట ఈ ప్లాంట్స్ కూడా ఎలా ఉంటాయంటే ఇవి సరిహద్దు మొక్కలుగా ఇవి లేదా కంచి మొక్కలుగా ఇవి రాళ్ళపై పెరుగుతూ ఉంటాయి అన్నమాట సరిహద్దు మొక్కలుగా లేదా అదేవిధంగా మనకి సరిహద్దు మొక్కలు కంచి మొక్కలుగా ఇవి రాళ్ళ మీద పెరుగుతూ ఉంటూ ఉంటాయి అన్నమాట ఈ మొక్కలు వీటి యొక్క బ్రాంచెస్ ఈ బ్రాంచెస్ ని కప్పుతూ మనకి లావెండర్ కలర్ లో ఫ్లవర్స్ అనే ఉంటాయి అన్నమాట ఈ ఫ్లవర్ ని కనుక టచ్ చేస్తే చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్లవర్ ని కనుక టచ్ చేస్తే చాలా స్మూత్ గా ఉంటుంది లీవ్స్ ఏవి కనిపించకుండా మనకి ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే కనిపిస్తాయి లీవ్స్ అన్నిటికీ కవర్ చేస్తూ ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట లావెండర్ కలర్ లో మనకి స్మూత్ గా ఉండే లావెండర్ కలర్ లో ఉన్న పుష్పాలు మనకి శీర్ష వివిన్యాసాలుగా ఉంటాయి అన్నమాట కొన్ని వాటిలో మనకి వైట్ కలర్ లో కూడా ఫ్లవర్స్ ఉంటాయి కొన్ని వాటిలో లావెండర్ కలర్ లో ఉంటాయి కొన్ని వాటిలో వైట్ కలర్ ఫ్లవర్స్ అనేవి ఉంటా ఉంటాయి అన్నమాట ఈ పుష్పాలు ఎక్కువ కాలం మనకి తాజాగా ఉంటాయి అన్నమాట ఎజిరాటం మీరు చూసే ఉంటారు మనకి బొకేస్ లో ఉంటా ఉంటాయి ఎజిరాటం ఫ్లవర్స్ లావెండర్ కలర్ లో ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి స్టార్టింగ్ మనకి సన్న సన్న పెటల్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి కొంచెం ఇంత బొడుపుల్లాగా బడ్స్ లాగా అనిపిస్తూ ఉంటాయి మరి ఫ్లవర్ ఇంత బ్లూమింగ్ లో ఏముండదు కొంచెం బడ్స్ లాగా సన్న సన్న పెటల్స్ లాగా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇవి ఈ ఫ్లవర్స్ లావెండర్ కలర్ లో ఉన్న ఫ్లవర్స్ మీరు బొకేస్ లో చూసే ఉంటారు అన్నమాట ఇవి ఎజిరాటం ఫ్లవర్స్ అన్నమాట ఇవి ఎక్కువ కాలం మనకి తాజాగా ఉంటాయి కాబట్టి వీటిని ఎక్కువగా గార్డెన్స్ లో పెంచుతూ ఉంటారన్నమాట గార్డెనింగ్ ప్లాంట్స్ గా వీటిని వైట్ కలర్ మనకి లావెండర్ కలర్ లో ఫ్లవర్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఇవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి కాబట్టి ఫ్రెష్ గా ఎక్కువ కాలం ఉంటాయి కాబట్టి వీటికి ఎజిరాటం అనే నేమ్ వచ్చింది అన్నమాట ఈ ప్లాంట్ కి ఎజిరాటం అనే పేరు వచ్చింది అంటే ఎజిరాటం అంటే ఎల్లప్పుడూ తాజాగా ఉండడం అన్నమాట అర్థం ఎల్లప్పుడూ తాజాగా ఉండడాన్ని ఎజిరాటం పిలుస్తాం అన్నమాట ఇవి ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉంటాయి కాబట్టి వీటికి ఎజిరాట లేదా ఎల్లప్పుడూ తాజాగానే పేరు వచ్చింది అన్నమాట సాగుబడి సూచనలు కనుక మనం చూసినట్లయితే ఇవి కుండీల్లో మనం పెంచుకోవచ్చు అన్నమాట ఈ కుండీల్లో మనం పెంచుకునేటప్పుడు ఈ ప్లాంట్స్ ని ఇక్కడ అటాక్ చేసేది ఏంటంటే రెడ్ స్పైడర్ ఎక్కువగా అటాక్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఈ మనం పాట్స్ లో ప్లాంట్స్ ని పెంచుకునేటప్పుడు రెడ్ స్పైడర్ ఎర్ర సాలీడ్ ఉంటుంది కదా ఇది ఎక్కువ అటాక్ చేస్తుంటుంది అన్నమాట దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏం చేస్తామంటే వాటర్ ని కొంచెం మనం ఫ్రెష్ వాటర్ తీసుకొని మంచి వాటర్ ని తీసుకుని ప్లాంట్ అంతా కూడా స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట స్ప్రే చేస్తూ ఉంటే ఈ రెడ్ స్పైడర్ ప్లాంట్ ని అటాక్ చేయకుండా ఉంటుంది అన్నమాట ప్లాంట్ ఎప్పుడప్పుడు తడిగా ఉంటే ఇది అటాక్ చేయకుండా ఉంటుంది అన్నమాట కొంచెం ఫ్రెష్ వాటర్ ని స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట మామూలుగా పోయడం కాకుండా స్ప్రే చేస్తూ ఉంటే లీవ్స్ మీద ఎక్కడైనా రెడ్ స్పైడర్ ఉంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట దీంట్లో మనకి బ్లూ బాల్ గాఢ నీలి వర్ణంలో లైక్ ఏ బాల్ లాగా ఉంటుంది అన్నమాట బాల్ లా ఉండి సన్న సన్న పెటల్స్ కలిగి ఉంటాయి అన్నమాట లావెండర్ కలర్ అంటున్నాం కదా అంటే మనకి డార్క్ బ్లూ కలర్ లో అవి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట లావెండర్ ఉంటాయి డార్క్ బ్లూ కలర్ లో కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట కొన్ని ఏమో పింక్ కలర్ లో ఉంటాయి బ్లూమీ నేచర్ కలిగి ఉంటాయి కొన్ని ఏమో పింక్ కలర్ లో ఉంటాయి కొన్ని ఏమో డార్క్ బ్లూ కలర్ లో ఇవి ఫ్లవర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇది ఫస్ట్ వన్ ఎజిరాటం సెకండ్ వన్
ఆల్దియా రోజియా సెకండ్ వన్ ఆల్దియా రోజియా రోజియా అని పిలుస్తాం అన్నమాట. దీంట్లో కావాలేమో హోలీ హార్పర్ అనేది దీంట్లో కామన్ నేమ్ గా ఉంటుందమ్మా. ఫ్యామిలీ మామేసి ఫ్యామిలీ వచ్చి మాల్వేసి ఫ్యామిలీ, అదేవిధంగా బర్తింగ్ ప్లేస్ వచ్చి చైనా. చైనా దీని యొక్క బర్తింగ్ ప్లేస్ గా తీసుకుంటున్నాం అన్నమాట. చైనాలో ఇది పుట్టిందన్నమాట. సాధారణము హోలీ హక్ ఫ్యామిలీ మాల్వేసి, దీని యొక్క ఉద్భవ స్థానం ఎక్కడ? చైనాలో అన్నమాట. ప్లాంట్ ఏంటి? ఆల్దియా రోజియా. ఆల్దియా రోజియా అనేది ప్లాంట్ యొక్క నేమ్ అన్నమాట. ఇవి మనకి టెంపరేట్ రీజియన్స్లో ఎక్కువగా గ్రోత్ అవుతూ ఉంటాయి అన్నమాట. సమశీతోష్ణ దేశాల్లోను మన ఇండియాలో కూడా టెంపరేట్ కంట్రీస్ సమశీతోష్ణ దేశాల్లో, అదేవిధంగా మన ఇండియాలో కూడా ఇవి పెరుగుతూ ఉంటున్నాయి. మన ఇండియాలో అయితే ఇవి కొండ ప్రాంతాల్లో హిల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి పెరీనియల్స్గా బహువార్షికాలుగా పెరుగుతూ ఉంటాయి అనుకుంటారు అన్నమాట. ఇవి బహువార్షికాలు పెరీనియల్స్ అనుకుంటారు, కానీ ఇవి పెరీనియల్స్ కాదనమాట. ఇవి యానివల్సే. మైదానాల్లో పెరిగే అయితే మనకి కొండ ప్రాంతాల్లో అయితే ఇవి పెరీనియల్స్గా పెరుగుతూ ఉంటాయి. ప్లేన్స్లో పెరిగేవి మాత్రం ఇవి యానివల్స్గా పెరుగుతాయి అన్నమాట. మైదానాలలో ఏకవార్షికాలుగా పెరుగుతాయి, కొండ ప్రాంతాల్లో వీటిని బహువార్షికాలుగా భావిస్తారు. యాక్చువల్గా ఇవన్నీ కూడా యానివల్సే, కాకపోతే వీటిని ఆ కొండ ప్రాంతాల్లో ఇవి చనిపోకుండా ఉంటాయి కాబట్టి వీటిని పెరీనియల్స్ అనుకుంటారన్నమాట. ఇవి మనకి 15 నుంచి 2.5 మీటర్స్ వరకు హైట్ అవుతుంది అనమాట. 15 నుంచి 1.5 నుంచి 2.5 మీటర్స్ వరకు హైట్ అవుతుంది. హైట్ వచ్చి 1.5 నుంచి 2.5 మీటర్స్ వరకు హైట్ వరకు పెరుగుతుంది అనమాట. చూడటానికి చాలా అందంగా ఈ ప్లాంట్ కనిపిస్తుంది అనమాట. చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. మనోహరమైన మొక్కగా పిలవచ్చు. చాలా అందంగా ఉంటుంది అనమాట. ఈ లీవ్స్ కూడా చూడటానికి అందంగా కనిపిస్తాయి. కొన్ని లీవ్స్ ఏమో ఉంటే రౌండ్గా ఉంటాయి, కొన్ని ఏమో కిడ్నీ షేప్లో ఉంటాయి అనమాట. కొన్ని ఏమో మూత్రపిండాకారంలోను, కొన్ని ఏమో గుండ్రంగా ఈ లీవ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. పత్రగ్రీవాల్లో మనకి 1 లేదా 2 పుష్పాలు కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఫ్లవర్స్ ఎక్కడ వస్తాయంటే పత్రం యొక్క గ్రీవ భాగంలో వస్తూ ఉంటాయి అనమాట. పత్రం యొక్క గ్రీవ భాగంలో మనకి స్టెమ్ మొత్తం పొడవుగా, స్టెమ్ పొడవు ఉంటుంది కదా, స్టెమ్ పొడవునా కూడా మనకి ఈ ఫ్లవర్స్ అనేవి వస్తాయి అనమాట. అందుకని చూడటానికి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇవి మనకి కార్నేషన్ ఫ్లవర్స్ అవి ఎలా అయితే ఉంటాయో, ఈ కార్నేషన్ ఫ్లవర్స్ కూడా అలాగే ఉంటాయి కదా మనకి, లైక్ ఏ బాల్స్ లాగా అవి కనిపిస్తూ ఉంటాయి కదా, అవి కూడా లావెండర్ కలర్లో అలా ఎలా ఉంటాయో ఇవి కూడా మనకి లైక్ ఏ కార్నేషన్ ఫ్లవర్స్ లాగా ఇవి కూడా క్రీమ్ కలర్లోను వైట్ కలర్లోను మనకి, అదేవిధంగా పింక్ కలరు కలర్స్ మనకి పింక్ కలర్ ఎల్లో కలర్లోను, డార్క్ ఏమంటాం దాన్ని కలరు ఊదారంగు ఇండిగో కలర్లో కూడా, డార్క్ ఇండిగో కలర్లో ఉంటూ ఉంటుంది అనమాట. ఎల్లో కలరు పింక్ కలరు అదేవిధంగా వైట్ కలరు క్రీమ్ కలరు ఇండిగో కలర్లో మనకి డార్క్ ఇండిగో కలర్లో ఈ ఫ్లవర్స్ ఉంటాయి అనమాట. లైక్ ఏ
కార్నేషన్ ఫ్లవర్స్ అన్నమాట. కల్టివేషన్ కనుక మన సాగుబడి సూచనలు కనుక తీసుకుంటే వీటికి నీటి పారుదల సక్రమంగా ఉండే, నీరు అవైలబుల్గా ఉండే, సక్రమంగా ఉండే నేలలు అవసరం అవుతాయి అన్నమాట. అంటే కొంచెం ఈ సాయిల్కి కొంచెం సున్నం కనుక కలిపాం అనుకోండి, ఇవి ఇంకా మంచిగా గ్రోత్ అవుతాయి అన్నమాట. కొంచెం వీటికి ఎసిడిక్ సాయిల్గా కనుక ఉంటే, వాటికి కొంచెం సున్నం కలిపామంటే ఇంకా ప్లాంట్స్ బాగా గ్రోత్ అవుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని కొన్ని మనకి స్పీసెస్ ఓన్లీ ప్లెయిన్స్లో మాత్రమే గ్రోత్ అవుతూ ఉంటాయి, కొన్ని రకాలు మైదాన ప్రాంతాలకు మాత్రమే ఇవి పరిమితం అయిపోయినాయి అన్నమాట. వీటిలో ఫ్లవర్స్ తీసుకుంటే అన్నీ కూడా ఎలా ఉంటాయంటే అట్రాక్టివ్గా ఉంటాయి, చిన్న ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న ఫ్లవర్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. అందుకే మనం ప్లాంట్ చెప్పుకున్నప్పుడే ఇది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, మనోహరంగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఈ ఫ్లవర్స్ అన్నీ చిన్న చిన్నగా ఉంటాయి, చూడడానికి చాలా అందంగా ఉంటాయి అన్నమాట. వీటికి హోలీ హాక్ అనే డిసీజ్ వస్తుంది అన్నమాట. హోలీ హాక్ ఇప్పుడు మనం కామన్ నేమ్ హోలీ హాక్ అని రాసుకున్నాం కదా, అంటే డిసీజ్ పేరు అనమాట అది. హోలీ హాక్ అనే డిసీజ్ వస్తుంది అన్నమాట. ఈ డిసీజ్ని మనం కంట్రోల్ చేయడానికి 15 డేస్కి ఒకసారి సల్ఫర్ కలిగిన ఫెర్టిలైజర్స్ కనుక మనం స్ప్రే చేసామంటే ఈ హోలీ హాక్ డిసీజ్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. హోలీ హాక్ అనేది డిసీజ్, ఈ హోలీ హాక్ డిసీజ్ వస్తుంది కాబట్టి కామన్ నేమ్ కూడా హోలీ హాక్ అని పెట్టేసుకున్నాం. ఈ హోలీ హాక్ డిసీజ్ కంట్రోల్ అవడానికి సల్ఫర్ కలిగిన ఫెర్టిలైజర్స్ని మనం 15 డేస్కి ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటే ఈ హోలీ హాక్ డిసీజ్ అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇది ఆల్డియా రోజియా సెకండ్ వన్ అనమాట. థర్డ్ వన్ అమరాంథస్. అమరాంథస్ దీనికి కామన్ నేమ్ వచ్చి అమరాంత్ జోసెఫ్ కోర్ట్. జోసెఫ్ కోర్ట్ అండ్ అమరాంత్ జోసెఫ్ కోర్ట్ అండ్ అమరాంత్ అనేవి కామన్ నేమ్స్ అనమాట. ఫ్యామిలీ వచ్చి అమరాంతేసి. దీని యొక్క బర్తింగ్ ప్లేస్ ఎక్కడ మనకు తెలియదు. అమరాంతేసి అమరాంతేసి ఫ్యామిలీ కామన్ నేమ్ అమరాంత్ అండ్ జోసెఫ్ కోర్ట్ అనేది కామన్ నేమ్ అనమాట. ఇవి ఈ దీంట్లో ఉన్న ఈ మనకి అమరాంతస్లో ఉన్న ఈ ఈ ఫ్యామిలీలో ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా ఉపయోగకరమైనవి అనమాట. అంటే వీటిని గార్డెన్స్లో యానిమల్స్గా పెంచుతూ ఉంటారు అనమాట. గార్డెన్స్లో యానిమల్స్గా వీటిని పెంచుతూ ఉంటారు. ఇవి మొత్తం లీవ్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. దట్టమైన పత్రాలు కలిగిన ప్లాంట్స్ అన్నమాట. దట్ ఫ్లవర్స్ కూడా చాలా ఎక్కువగా వస్తాయి, లీవ్స్ ఎక్కువగా ఉంటాయి, అదేవిధంగా ఫ్లవర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందంగా ఉంటాయి కాబట్టి గార్డెన్స్లో వీటిని పెంచుతుంటారు అన్నమాట. దీంట్లో ఎగ్జాంపుల్ మనకి అమరాంతస్, కార్డేటస్, లేదా దీన్ని ఏమని పిలుస్తామంటే లవ్ లైన్ బ్రీడింగ్గా పిలుస్తాం అన్నమాట. ఈ ప్లాంట్ని అమరాంతస్, కార్డేటస్. అమరాంథస్, కార్డేటస్. ఈ కార్డేటస్ ఈ ప్లాంట్ని మనం ఏం పిలుస్తామంటే లవ్లైస్ బ్లీడింగ్ అని పిలుస్తాం అన్నమాట. లవ్లైస్ బ్లీడింగ్ అమరాంథస్, కార్డేటస్ అనే మొక్కనమాట. ఈ విధంగా పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఇది కూడా మనకి 1.2
1 నుంచి 1.5 మీటర్స్ వరకు హైట్ పెరుగుతుంది. అంతకు ముందేమో మనం ఆల్దియారోజియా అయితే 1.5 నుంచి 2.5 వరకు పెరిగింది కదా, ఇదైతే 1 నుంచి 1.5 వరకు హైట్ పెరుగుతుంది అన్నమాట. 1 నుంచి 1.5 వరకు హైట్ పెరుగుతుంది. దీంట్లో మనకి ఈ ఫ్లవర్లో టెయిల్ లాగా కనిపిస్తుంది అన్నమాట. దీంట్లో మనకి తోక కనిపిస్తూ ఉంటుంది అన్నమాట, తోక లాంటిది. అక్కడక్కడ ఈ తోక భాగాలు అక్కడక్కడ చిన్న చిన్న బొడుపులాగా, అంటే ఒక మూడు వేసాం అనుకోండి, మూడు ఎలా ఉంటుంది అలా మూడులతో అక్కడక్కడ తోకలాగా కొన్ని మనకి స్పైన్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కంకుళ్ళు వేలాడుతూ ఉంటాయి అన్నమాట, స్పైన్స్ వేలాడుతూ ఉంటాయి అక్కడక్కడ. ఆ స్పైన్స్ చూడడానికి ఎలా ఉంటాయంటే, మనం ముళ్ళు వేస్తూ ఉంటాం కదా, ఒక థ్రెడ్ తీసుకొని కొంచెం లైకే కొంచెం పెద్ద థ్రెడ్ తీసుకొని దానికి ముళ్ళు వేస్తే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనకి ఈ స్పైన్స్ అన్నీ కూడా కిందికి హ్యాంగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ముడుల్లాగా తోకలాగా, తోకలాంటి స్పైన్స్ ముడులతో అక్కడక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి అన్నమాట. ఫ్లవర్స్ లైట్ గ్రీన్ కలర్లో ఉంటూ ఉంటాయి. ఇప్పుడు వీటిని ఎలా పెంచినామంటే, లీవ్స్ అన్ని కట్ చేసిన తర్వాత అప్పుడు ఈ స్టెమ్స్ని తీసుకొని వీటిని కల్టివేట్ చేయొచ్చు అనమాట. స్టెమ్స్ని కట్ చేసి కల్టివేట్ చేయొచ్చు అనమాట. స్టెమ్స్ సాగుపడి సూచనలు కనుక తీసుకుంటే వీటిలో మనం ఈజీగా పెంచవచ్చు అనమాట. స్టెమ్ కటింగ్సే కదా, స్టెమ్ కటింగ్స్ అంటే ఈజీగా పెంచే ఏకవాషికాలు. లీవ్స్ ఏమీ లేకుండా చూసుకొని లీవ్స్ తీసేసి ఒక బ్రాంచ్ తీసుకున్నాం అనుకోండి, ఒక బ్రాంచ్ కొంచెం స్ట్రాంగ్ ఉన్న బ్రాంచ్ తీసుకుంటే దాంట్లో ఉన్న లీవ్స్ అన్ని తీసేసి చిన్న చిన్న పీసెస్ స్టెమ్ని పీసెస్ కట్ చేసి ఆ పీసెస్ని మనం కనుక వేసామంటే, ప్లాంటేషన్ చేసామంటే కొత్త మనకి అమరాంథస్ ప్లాంట్స్ అనే వస్తాయి అన్నమాట. ఇవి ఎక్కువగా మనకి డైరెక్ట్ సన్లైట్లోనూ లోతైన నేలల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. లోతైన నేలలు డైరెక్ట్ సన్లైట్లో ఇవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అదే మనకి కొంచెం పార్షియల్ షేడ్ ఇచ్చిన షేడ్లో కనుక వీటిని ఇండోర్ ప్లాంట్స్లో కనుక పెంచామనుకోండి, ఇవి అంతగా డెవలప్మెంట్ గ్రోతింగ్ అనేది మంచిగా ఉండదు అనమాట. ఇవి డైరెక్ట్ సన్లైట్లోనే బాగా హెల్తీ గ్రోత్ ఉంటుంది అనమాట. వీటికి పార్షియల్ షేడ్ కానీ లేకుండా షేడ్లో కానీ ఇండోర్ ప్లాంట్స్లో ఇండోర్ ప్లాంట్స్గా కానీ వీటిని కనుక పెంచితే ఇవి అంత డెవలప్మెంట్ అనేది ప్లాంట్స్లో ఉండదు అనమాట. డెవలప్మెంట్ ఎక్కువగా ఉండదు. మంచి పోషకాలు ఉన్న నేలలో కూడా ఇవి పెరగలేవు అనమాట. అన్ని అంటే ఇప్పుడు వీటికి ఎక్కువ న్యూట్రియన్స్ కూడా అవసరం లేదనమాట. పెద్ద న్యూట్రియన్స్ అవసరం లేదు, ఎండ కూడా ఎక్కువగా కావాలి. ఎండ ఎక్కువగా ఉండి న్యూట్రియన్స్ తక్కువగా ఉన్న నేలలు అయితే సరిపోతాయి అనమాట. ఏ అంటే ఏ నేలలో అన్నా ఏ సాయిల్ అన్నా వీటి యొక్క గ్రోతింగ్కి అవైలబుల్గా ఉంటుంది అనమాట. మంచి పోషకాలు ఉన్న సాయిల్ ఉంటే సాయిల్ అవి అసలు గ్రోతే అవ్వవు అనమాట. ఇండోర్ ప్లాంట్స్ కనుక పెరగవు, షేడ్ ఉండకూడదు, అదేవిధంగా పోషకాలు ఎక్కువ ఉన్న నేలలు ఉండకూడదు అనమాట. ఇది అమరాంథస్ గురించి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి కంపానియులా మీడియం. దీంట్లో కామన్ నేమ్ కాంటర్బెరీ బెల్స్. ఫ్లవర్స్ బెల్స్ లా ఉంటాయి కాబట్టి కాంటర్బెరీ బెల్స్ అనేది కామన్ నేమ్ అనమాట. దీంట్లో మనకి ఫ్యామిలీ వచ్చి కంపానియులేసీ ఫ్యామిలీ. ఉద్భవ స్థానం వర్కింగ్ ప్లేస్ దక్షిణ అమెరికా. ఉద్భవ స్థానం వర్కింగ్ ప్లేస్ వచ్చి దక్షిణ సారీ అమెరికా కాదు యూరప్.
దక్షిణ యూరప్ అన్నమాట. కామన్ నేము కాంటర్బెరీ బెల్స్. ఫ్యామిలీ కంపానియులేసి దీని యొక్క బర్తింగ్ ప్లేస్ సౌత్ యూరప్గా తీసుకుంటున్నాం అన్నమాట. ఇది మనకి ద్వివర్ష బయ్యానివల్ ప్లాంట్గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. దీంట్లో ఫ్లవర్స్ కలరు వైట్ కలర్లో ఉంటాయి, పింక్ కలర్లో ఉంటాయి, బ్లూ కలర్లో ఫ్లవర్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మనకి ఇండిగో కలర్లో కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ ఎలా ఉంటాయంటే లైక్ ఏ బెల్ షేప్లో ఉంటాయి అన్నమాట. లైక్ ఏ బెల్ షేప్లో మనం చూస్తూ ఉంటాం కదా బెల్ షేప్లో ఫ్లవర్స్. మనకి అంతకుముందు మన ఆఫీస్ రూమ్ దగ్గర కుండీల్లో ఉన్నాయి ఎల్లో కలరు ఫ్లవర్స్, లైక్ ఏ బెల్ షేప్లో ఉన్నాయి. ఈ క్రీపర్స్ కూడా ఉంటాయమ్మ, బ్లూ కలర్లోను, ఎల్లో కలర్లోను, ఆరెంజ్ కలర్లో, మనకి వైట్ కలర్లో క్రీపర్స్గా పాకుతూ ఉంటాయి. ఇవి గుత్తులు గుత్తులుగా బెల్ షేప్లో ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. చూడడానికి బెల్ షేప్లో అనిపిస్తూ ఉంటాయి. గంట ఆకారంలో మనకి ఫ్లవర్స్ వైట్ కలర్లో, ఆరెంజ్ కలర్లో, మనకి ఇండిగో కలర్లో, అదేవిధంగా పింక్ బ్లూ కలర్స్లో, మనకి ఎల్లో కూడా ఉంటుంది. ఇంట్లో చూడడానికి అందంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకి అందంగా కనిపిస్తూ, ఫ్లవర్స్ అన్నీ కూడా అందంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చూడడానికి అన్నీ అందంగా కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో మనం కాళీకాంతిమ ప్లాంట్ టైప్ ఏంటి, కాళీకాంతిమ కాళీకాంతిమ ఈ కాళీకాంతిమ అనే రకంలో మనకి ఫ్లవర్స్ అనేవి ఎలా ఉంటాయంటే కప్పు సాసర్లా ఉంటాయి అన్నమాట. మనం కప్పు కింద సాసర్ పెట్టుకొని టీ కాఫీలు తాగుతూ ఉంటాం కదా, అలాగే షేపు ఫ్లవర్ షేపు కాళీకాంతిమ అనే స్పీసెస్లో కప్పు సాసర్ షేప్లో మనకి ఫ్లవర్స్ అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఈ మొక్కల్ని మనం ఎక్కువగా సరిహద్దు మొక్కలుగా పెంచుతూ ఉంటారన్నమాట. గట్టి సరిహద్దు మొక్కలుగా పెంచుతారు, అదేవిధంగా కుండీల్లో కూడా పెంచుతూ ఉంటారు అన్నమాట. కుండీల్లో పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి, సరిహద్దు మొక్కలుగా కూడా అవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. వీటి యొక్క సాగుబడి చూస్తే ఎక్కువగా కొండ ప్రాంతాలలో ఎక్కువ గ్రోత్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ ప్లాంట్స్ ఎక్కువగా కొండ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. మనకి ఉత్తర భారతదేశం తీసుకున్నాం అనుకోండి, అక్కడ అనేకమైన ప్రాంతాలు ఇవి ద్విపాక్షికాలుగా మరియు ఏకపాక్షికాలుగా కూడా పెరుగుతూ ఉంటాయన్నమాట. సాగు వీటిని సాగు చేస్తూ ఉన్నారు, ఏకపాక్షికాలుగా ద్విపాక్షికాలుగా కూడా వీటిని సాగు చేస్తూ ఉన్నారన్నమాట. విత్తనాలు నాటిన తర్వాత మనకి ఫ్లవరింగ్ అనేది ఎప్పుడు వస్తుందంటే 6 మంత్స్లో ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. మనం జర్నేట్ అయిన వితిన్ 6 మంత్స్కి ఫ్లవరింగ్ అనేది వస్తుంది అన్నమాట. కొండ ప్రాంతాల్లో విత్తనాలు ఏం చేస్తారంటే ఈ వసంత ఋతువులో నాటుతూ ఉంటారన్నమాట. వసంత ఋతువులో ఈ విత్తనాలు నాటుతారు. ఈ విత్తనాలు నాటితే వీడికి కొంచెం పార్షియల్ షేడ్ ఇచ్చామంటే గ్రోతింగ్ అనేది బాగుంటుంది అన్నమాట. పార్షియల్గా షేడ్ ఇస్తే గ్రోతింగ్ అనేది బాగుంటుంది. ఇది 4th 1, థర్డ్ కలర్ అనేది 4th 1 కంపాన్యుల మీడియం అన్నమాట. కంపాన్యుల మీడియం. నెక్స్ట్ 5th 1 నెక్స్ట్ కంపానియుల మీడియం అయిపోయిన తర్వాత 5th 1 కీరాంతస్ కీవీ. కీరాంతస్ కీవీ నెక్స్ట్ స్పీసెస్ కీరాంతస్ కీవీ అన్నమాట. దీని కామన్ నేమ్ వాల్ ఫ్లవర్. వాల్ ఫ్లవర్ కామన్ నేమ్ వాల్ ఫ్లవరు. ఫ్యామిలీ వచ్చి క్రూసిఫెరే లేదా బ్రాసికేసి. క్రూసిఫెరే లేదా బ్రాసికేసి అనేది కామన్ నేమ్ అన్నమాట. దీని యొక్క బర్తింగ్ ప్లేస్ యూరప్. నేము కీరాంతస్ కీవీ. కామన్ నేము వాల్ ఫ్లవరు. ఫ్యామిలీ క్రూసిఫెరే లేదా బ్రాసికేసి. మనకి బర్తింగ్ ప్లేస్ వచ్చి యూరప్ అన్నమాట.
ఇవి 35 నుంచి 45 సెంటీమీటర్స్ వరకు హైట్ వరకు పెరుగుతాయి అన్నమాట 30 నుంచి 45 సెంటీమీటర్స్ 30 టు 45 30 టు 45 సెంటీమీటర్స్ వరకు ఇవి హైట్ పెరుగుతూ ఉంటాయి నెక్స్ట్ అవి మనకి మధ్యస్థంగా పెరిగే పొదలలా లేదా కుల్మాలుగా అవి బహువ పొదలుగా ఇవి యానువల్స్ గా బయానువల్స్ గా పెరినియల్స్ గా కూడా ఇవి ఎక్కువ జాతులు పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఇందులో మనకి బయానువల్స్ గా ఉన్న ఫ్లవర్స్ 45 సెంటీమీటర్స్ వీటి యొక్క స్టెమ్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట బయానువల్స్ గా ఉన్న వాటిలో ద్వివార్షికాలుగా ఉన్న వాటిలో స్టెమ్ వచ్చి 45 సెంటీమీటర్స్ 45 సెంటీమీటర్స్ వరకు హైట్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఎక్కువగా ఇవి కొండ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట కొండ ప్రాంతాల్లో ఎత్తుకు బాగా ఎత్తుగా పెరిగే రకాల్లో జెయింట్ ఫైర్ కింగ్ అనేది కొంచెం ఎత్తుగా పెరిగే ప్లాంట్ అన్నమాట జెయింట్ ఫైర్ కింగ్ ఇది కొంచెం ఎత్తు పెరిగే ప్లాంట్ అన్నమాట నెక్స్ట్ వీటిలో మనకి త్వరగా వికసించే వాటిలో యానివల్స్ ఉంటాయి ఆ యానివల్స్ లో మనకి పర్షియన్ వాల్ ఫ్లవర్స్ ఎర్లీ వండర్స్ పర్షియన్ వాల్ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ మనకి యానివల్స్ గా ఉంటాయి అన్నమాట యానివల్స్ లో ముఖ్యమైనవి వాటిని పర్షియన్ వాల్ ఫ్లవర్స్ ఎర్లీ వండర్స్ పర్షియన్ వాల్ ఫ్లవర్స్ అండ్ ఎర్లీ వండర్స్ ఇవి యానివల్స్ లో ముఖ్యమైనవిగా తీసుకుంటాం అన్నమాట ఇవి మనకి బై యానివల్స్ కంటే కొన్ని వారాల ముందుగా వీటి యొక్క ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది అన్నమాట మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ సాగుబడి సూచనలు కనుక తీసుకుంటే ఇవి ద్విభాషికాలు కొండ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట ద్విభాషికాలు కొండ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి చల్లని వాతావరణంలో వీటిని పెంచవచ్చు అనమాట లైక్ ఢిల్లీ లాంటి ప్లేసెస్లో ఇవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఇతర ప్రదేశాల్లో ఏకవార్షికాలు అనుకూలంగా ఉంటాయి చల్లని ప్రదేశాల్లో ద్విభాషికాలు బై యానివల్స్ అవైలబుల్గా ఉంటాయి మిగతా ప్లేసెస్లోకి యానివల్స్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట ఆఫ్టర్ జర్మినేషన్ 6 to 8 months లో ఫ్లవరింగ్ అనేది వస్తుంది అనమాట బయానివల్స్ కానీ ఏకవర్షికాలు మాత్రం 3.5 నెలల్లోనే మనకి 3.5 months లోనే ఫ్లవరింగ్ వస్తుంది యానివల్స్లో బయానివల్స్ అయితే ఆఫ్టర్ 6 and 8 months లో ఫ్లవరింగ్ అనేది వస్తుంది కాబట్టి బయానివల్స్గా ఆఫ్టర్ 6 months తర్వాత ఉన్నాయి అన్నీ కూడా మనకి బయానివల్స్లోనే తీసుకుంటాం కదా ఇవి 3.5 months లోనే మనకి యానివల్స్ ఫ్లవరింగ్ వస్తుంది అనమాట ఓకేనా ఇందులో మనకి ఇంకా స్పీసెస్ ఉన్నాయి ఇంకా చాలా స్పీసెస్ దీంట్లో ఉన్నాయి ఓన్లీ మనం హాఫ్ స్పీసెస్ మాత్రమే దీంట్లో చూసాం అనమాట నెక్స్ట్ స్పీసెస్ నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం యానివల్స్ కల్టివేషన్లో ఇంకా మిగతా స్పీసెస్ ఇంకా ఉన్నాయి వీటిని మీరు చదువుకునేటప్పుడు జాగ్రత్తగా రోజుకి 1-2-3 చదువుకోండి గుర్తుపెట్టుకోవాలి కదా ఫ్యామిలీస్ గుర్తు కామన్ నేమ్ అదేవిధంగా ఫ్యామిలీ స్పీసెస్ ఏంటి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలిగా బర్తింగ్ ప్లేస్ ఎక్కడ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి జాగ్రత్తగా రోజుకు 2-3 చదువుకోండి ఓకేనా థ్యాంక్ యూ